ద్రపతి బస్ ఎక్కితేనే నాకు వాంతులు విరోచనాలు అవుతాయి. పైగా మోటార్ సైకిల్ పందెంలో నేను ఎగ్గడం ఏమిటి, లక్ష తేవడం ఏమిటి? పైగా రాత్రి నాకు పీడకలు వచ్చింది. హోల్సేల్ గా మీరు మొండపోవచ్చు. అయ్యయ్యో, ఏడి లంగర్ మావా, ఏడా మాటలు? నేను ఎప్పుడో చెప్పాను ఇళ్ళో కరెంటు చచ్చిపోయిందని. ద్రపతి ఒట్టి గొడ్డుకు అరుపులు ఎక్కువ. చిన్నపతి వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది లంగర్ మావా. మోటార్ సైకిల్ తొక్కలేని లోకం అనుమానించదు. నువ్వు గాని పందెంలో నెగ్గితే మనకు లక్ష రూపాయలు వస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పోతే అంత అదృష్టం పట్టాలే గాని నీ సమాధి మీద భజన మందిరం కట్టిస్తాను. లాగు ద్రపతి, మరోసారి ఆలోచిస్తవే. తొక్కుతావా తొక్కవా? తొక్కుతా తొక్కుతా. నువ్వేందుకు నేను ఏటది ఇదేటంక లంగమావా ఏదైపోయా? లంగమావా లంగమావా తల ఎక్కడుంది? మరి మన ఎక్కడ? ఎక్కడ పచ్చి నాడు పోయింది. ఇంకనే దేనికి పనికిరాలే? ఎప్పుడు పనికొచ్చా కనుక తిప్పమహోడ కదండి. వెళ్దాం. తిప్పలేదు ఎందుకు? అక్కడే సావు. బహుమానం కాదు సావు, ఇదిగో డబ్బు. అటెన్షన్ ప్లీజ్, ది స్పాటిక్ మోటార్ సైకిల్ గాని గోయింగ్ టు స్టార్ట్. ఆల్ కాంపిటీటర్స్ గెట్ రెడీ. రెడీ 1 2. డిస్టర్బ్ చేయదు, మీరు వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి. ఎక్కడికి? హాస్పిటల్. ఎక్కు, డ్రాప్ చేస్తా. అక్కర్లేదు. Thank you.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ స్పీకింగ్. నీ సిన్సియారిటీకి మెచ్చి నీకు ఒక బహుమానం పంపుతున్నాను. బయటికి వెళ్ళి చూడు. హలో హలో అమ్మా, ఏంటమ్మా ఏమైందమ్మా? Coming. అమ్మా ఏమిటమ్మా ఇదంతా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? కన్న తండ్రికి ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అన్యాయం జరిగితే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాపాలు అన్యాయాలు బేబీ బంటి మీద రక్తం మరకల్లో చిరిగిన బట్టల్లో కనిపిస్తుంటే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? నిరపరాధిని చేసి నువ్వు తప్పించిన రాఖీ తన మగతనానికి గుర్తుగా బేబీని అనుభవించి నీకు బహుమానంగా పంపిస్తే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య? ఏం జరగలేదన్నయ్య, ఒక ఆడదాని చీనం పోయింది అంతే. నీలాంటి మేధావులు ఎలాగైనా రక్షిస్తారన్న అహంకారంతో డబ్బున్న వాడి కామ మరోసారి ఆకలి తీర్చుకుందన్నయ్య. అంతకన్నా ఏం జరగలేదన్నయ్య. కన్నీటి కారుస్తున్నావా అన్నయ్య? నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకి ఖరీదు కట్టివ్వమంటే బేబీ ఎలా ఇవ్వగలదు? బేబీకి జరిగిన అన్యాయానికి ఒక పోలీస్ అధికారిని ఉండి కూడా నేను కేసు పెట్టలేదు. ఎందుకో తెలుసా? విశ్వరూపం కొడుకును కాపాడడానికి నీ తమ్ముడిని తాగుబోతుగా కోర్టులో నిరూపించగలిగిన నువ్వు రేపు కన్నా కూతుర్ని పచ్చి తిరుగుబోతుగా నిరూపిస్తావు. తిరుగుబోతు బేబీతో రాఖీ తిరగడంలో తప్పు లేదని కోర్టును నమ్మించడానికి ఏ లాంచింగ్లలో బేబీ వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని సాక్ష్యాలు సృష్టిస్తావు. నీ కూతురు నీకు చెడ్డ పేరు తెచ్చిందని అసలు అది నా కూతురే కాదని నీ వల్ల వదిలికి పుట్టలేదని కూడా చెప్పగలవు. అంత నీచానికి దిగజారి నీ పరువుని బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోగలిగిన దళిత మేధావివి నువ్వు. హలో విశ్వరూపం, నీ గొప్పతనానికి రాఖీ మగతనానికి గుర్తుగా ఓ అవల జీవితాన్ని పాడు చేసి నాకు బహుమానంగా పంపావు. ఇప్పుడు నా గుండె ధైర్యానికి గుర్తుగా నీకు బహుమానం పంపుతున్నా. ఇప్పుడు నేను పంపిస్తున్నది కేవలం శాంపుల్ మాత్రమే, అసలైన బహుమానం త్వరలో అందుకుంటా. రాఖీ 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 నేను బతకడానికి వీల్లేదు. ఏమిటనేది ఏమిటిది? నా మాట విను, నిన్ను నువ్వు మళ్ళీ మోసం చేసుకుంటాను. లేదు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదన్నయ్య. ప్రతాప్, నన్ను చూస్తే నీకు అసహ్యం కలగట్లేదురా? లేదన్నయ్య, సానుభూతి కలుగుతుంది. సానుభూతికి కూడా నాకు అర్హత లేదురా? ఐఎమ్ ఏ గ్రేట్ ఎస్కేపిస్ట్. ఒక మనిషిగా మనసు నుంచి తప్పించుకు పెరిగాను, ఒక లాయర్గా ధర్మాన్ని తప్పించుకు బతికాను. ఇప్పుడు నా కూతురికి జరిగిన అన్యాయానికి ఏమి చేయలేక బతుకు నుంచే తప్పించుకోవాలనుకుంటున్నాను. అవకాశవాదిగా బతికే కంటే ఈ ప్రపంచంలో నేరం మరొకట్లేదురా? నాకు బతికే హక్కు లేదు. చచ్చి ఏం సాధిస్తావన్నయ్య? బతికి మాత్రం నేను సాధించేది ఏముందిరా? మోసంతో పెరగడం తప్ప నిజాయితీతో ఎదగడం చేత కనివ్వండి. ఇంకా ఎంతకాలం ఎందరి కన్యలకు కారణం కాగలను? అన్నయ్య, నీలాంటి మేధావులు అసమర్థులుగా చావకూడదు. బాధ్యతను నమ్ముకుని బ్రతికే నాలాంటి వాళ్ళకి నీ మేధస్సు తోడు కావాలి. నీ ఆలోచన నడక నేర్పాలి, నీ ఆవేశం మార్గం చూపాలి.